స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొలంలేర్ హాస్పిటల్లో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా అటు ప్రధానమంత్రి మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రాష్ట్రం మొత్తం అటు పచ్చదనంతో పరిశుభ్రతతో బాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలను మోటివేట్ చేసి ప్రజలను ఎన్లైట్ చేసి వాళ్ళను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది, ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మొన్ననే ఈ మధ్య మాకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా అంటే మరుగుదొడ్లు లేనటువంటి కుటుంబాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మరి రేపు సంవత్సరం ఆఖీరు దాకా కూడా వాళ్ళు టైం లైన్స్ ఫిక్స్ చేస్తే ముఖ్యమంత్రి గారు 2018 మార్చి 31వ తేదీ లోపల ఆ ఓడిఎఫ్ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రం మొత్తం కూడా అటు అధికారులు ఒకరే చేసేటువంటి కార్యక్రమం ఇది కాదు కాబట్టి అటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ప్రజలు కానీ మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని